Hello friends, welcome to my channel SMP Piano. Friends, ee roju manam ye papa merigani yo pavana murthi ane song ni keyboard lo ela play cheyal anedi meeku ee video lo cheptanu. Ippudu lent days kabatti nadustunnayi, chaala mandi ee song churchlalo paade avakashalu unnai kabatti inti daggar kucchoni devuni mahimaparchadaniki ee song nerchukochu, chaala baaguntundi. అయితే దీన్ని నేను ఇప్పుడు సి కనబడుతుంది కదా, సి స్వరం నుంచి ప్లే చేస్తాను. ఇక్కడ నుంచి ప్లే చేసినప్పుడు వచ్చినటువంటి కీస్ ఏవైతే ఉన్నాయో, మేజర్ కావచ్చు మైనర్ కావచ్చు, అది సి మేజర్ కావచ్చు సి మైనర్ కావచ్చు, లేదా వేరే స్కేల్ ఏదన్నా అయి ఉండొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు ఏ స్కేల్ అవుతుంది, ఎలాగ ఏంటి గుర్తించాలి అనేది ఈ వీడియోలో చెప్తాను నేను, చూడండి. అలాగే రవి బ్రదర్ ప్లే చేసినటువంటి సాంగ్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ బ్రదర్ ఏంటంటే ఈ సాంగ్ని ఇలాగ కూడా ప్లే చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో అది కూడా మీరు చూడండి అనే ఉద్దేశంతో అప్లోడ్ చేయడం జరిగింది. సో అది కూడా చూడండి, నేనైతే నేను పాడిన విధంగా నేను ప్లే చేస్తాను, చూడండి ఎలాగ ప్లే చేయాలని చెప్తాను. అయితే ఈ పాటని ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఈ పాటను ముందు పాడదాం. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా. ఇది సాంగ్. పల్లవి ఎలాగ ఉందో చరణం కూడా అలాగ ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు చిన్న విషయం చెప్పాలి, చాలామంది కీబోర్డ్ నేర్చుకున్న టైంలో మధ్యలో చేసేటువంటి స్కేల్స్ అసెండింగ్ డిసెండింగ్ చేయడం వల్ల కొంతమంది మధ్యలో చికాకు పుట్టి మానేసేటోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక 30 తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ నేను పీడిఎఫ్ బుక్ ఇవ్వడం జరుగుతుంది వెస్టర్న్ నోటేషన్స్లో. సో అది తీసుకున్నప్పుడు మీరు ప్లే చేసినప్పుడు మళ్ళీ మీకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 క్రిస్టియన్ సాంగ్స్ చేయడం జరిగింది, అది మీరు కావాలనుకున్నారు తీసుకోండి. అలాగే లెసన్స్ సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అవి పీడిఎఫ్ బుక్స్. అవి కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు పాట సీన్ నుంచి వెతుకుతున్నాం కదా. ఇక్కడ సి షార్ప్ మ్యాచ్ అయిందా లేదా, లేదు డి లేదు, ఇది డి షార్ప్ చూడండి. సో మనకి ఇక్కడ మొత్తం సి షార్ప్ డి డి షార్ప్ ఇది ఇంకా హై అయిపోతుంది. సో మనకి సి నుంచి ఎఫ్ మధ్యలో ఉన్నటువంటి ఈ కీస్, ఈ 4 కీస్లోనే అయి ఉంటుంది. ఎక్కడ అది ఇదైతే అవ్వలేదు. సో ఈ 3 ఇట్లానే ఉంది, ఎక్కడ ఇది కూడా కాదు, కొద్దిగా హై, ఇది డి షార్ప్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఇది అవ్వడానికి అవకాశం ఉంది అంతే, ఇది మనకి ఇంకా క్లారిటీగా ఎలాగంటే సాంగ్ని ఒక 2-3 కీస్ ప్రెస్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇదే అనుకుందాం, ఓకే వచ్చింది. సో మనకి నెక్స్ట్ ఏంటి, ఏ పాప మెరుగని, మెరుగని అనేది ఎక్కడ నోట్ ఎతకాలి, అది ఎక్కడ. ఈ సాంగ్ చాలా వండర్ఫుల్గా ఉంటుందండి, మనకి కొద్దిగా కష్టంగా ఉంటుంది దొరకడం అనేది, చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి. అయితే మనకేంటంటే ఎఫ్ వచ్చింది చూసారా, ఎఫ్ ఇప్పుడు చూడండి, ఎఫ్ వచ్చింది రాసుకోండి, సి డి షార్ప్ ఎఫ్. నెక్స్ట్ కీ ఏంటి, హైకి వెళ్తుందా లోకి వెళ్తుందా, లో కొట్టినప్పుడు రాలేదు కాబట్టి హైకి వెళ్తుంది. ఎఫ్ షార్ప్ వచ్చిందా, ఇది ఎంతమందికి వచ్చింది అనుకుంటున్నారో మీకే వదిలేస్తున్నాను, రాలేదు ఇది, యాక్చువల్ రాలేదు, వచ్చిందని అనిపించిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. నెక్స్ట్ జీ ట్రై చేద్దాం, ఇది ఎంతమందికి అనిపించింది, ఇది కూడా కాదండి. నెక్స్ట్ జీ షార్ప్ ట్రై చేద్దాం, ఇది ఎంతమందికి అనిపించింది జీ షార్ప్ అని, ఎస్ ఎగ్జాక్ట్లీ జీ షార్ప్ నోట్ వచ్చింది. ఇప్పుడు మనకేంటి, ఏ పాప మెరుగని. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం పాడే పాట వేరే స్కేల్లో ఉన్నా మనం తీసుకున్నటువంటి సి కీ ప్రకారం చూస్తే పాట ఇదే స్వరంలో రావాలి. సో మనకి ఈ విధంగా మనం చేయాలి. ఇప్పుడు సి డి షార్ప్ ఎఫ్ జి షార్ప్ వచ్చింది. నెక్స్ట్ పాట ఏ పాప మెరుగని అనేది ఏంటంటే పాట నీ అని ఆగిపోవాలి ఇక్కడ, యో పావనామూర్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది,
ఇక్కడ ఎఫ్ దగ్గర వస్తుంది చూద్దాం. ఇప్పుడు ప్లే చేద్దాం. అయితే నీ అనేది ఉంది చూసారా, ఎరుగా నీ అనే దగ్గర కొద్దిగా మనం ఒక చిన్న గమకం వేస్తే చాలా వండర్ఫుల్గా ఉంటుంది చూడండి. చూసారా, ఇక్కడ చూడండి యోపావన మూర్తి అనేది ఇక్కడ మూ వరకు వచ్చింది. ఓ యో పావన మూర్తి అనేది రావట్లా, తి అనేది నొక్కినప్పుడు రావట్లా. సో అది ఏ నెక్స్ట్కి ఏదైతే ఉందో అది ఏ నొక్కి చూద్దాం. ఏ రాలేదు, ఏ షార్ప్ నొక్కి చూద్దాం. ఏ షార్ప్ వచ్చిందా, ఏ షార్ప్ వచ్చింది రాసుకోండి. సి డి షార్ప్ ఎఫ్ జి షార్ప్ ఏ షార్ప్ ప్లే చేద్దాం మళ్ళీ మొదటి నుంచి. ఏ పాపమే, నెక్స్ట్ పాప విమోచకుండా ఈ ఆ అనేది కూడా గమకం వేయాలి, అనేది కూడా వేయాలి. వేద్దాం మనం, వేద్దాం ఖచ్చితంగా మనం వేద్దాం. జీ వచ్చింది చూడండి. డి రాలేదు కదా, డి రాలేదు. సో గోఫర్ డి సి షార్ప్కి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. ఫస్ట్ నుంచి చేసి చేద్దాం. చూసారా ఇక్కడ సి షార్ప్ దగ్గర వచ్చింది, రాసుకోండి నోట్స్ రాసుకోండి. మనకి ఏమేమి వచ్చింది సి దగ్గర చూసుకున్నట్లయితే, సి సి షార్ప్ డి షార్ప్ ఎఫ్ జి జి షార్ఫ్ ఏ షార్ఫ్ సి. ఇప్పుడు ఇది ఏ స్కేల్ అయి ఉంటుంది మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. మనకి సి షార్ప్ నోట్ వచ్చింది ఇక్కడ, సి సి షార్ప్. ఒకవేళ సి షార్ప్ కాకుండా డి వచ్చింటే సి మైనర్ స్కేల్ అయి ఉండేది, బట్ ఇక్కడ సి షార్ప్ రావడం వల్ల మనకి రెండు స్కేల్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకటేమో ఎఫ్ మైనర్ స్కేల్ అవడానికి అవకాశం ఉంది, అండ్ రెండోది జీ షార్ప్ మేజర్ స్కేల్ అవడానికి అవకాశం ఉంది. సరే ఓకే, ఈ రెండు స్కేల్ అవడానికి అవకాశం ఉంది అయితేనే మనకు తెలిసింది కదా. సో పాట ప్లే చేసి పాట ఎండింగ్ ఎక్కడ వచ్చింది చూసుకొని, అది స్కేల్ కరెక్టా కాదు చూసుకొని మళ్ళీ ఎండింగ్ ఎందుకు చూడాలండి అని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా పాట ఎండింగ్ దగ్గర అనేది మనకి అసలైన ఉంటుందన్నమాట. అది ఎండింగ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసింది కదా కీస్ వచ్చేసినాయి కదా అని మనకి. సరే ఇప్పుడు వచ్చిన కీస్ని బట్టి ఎఫ్ మైనర్ స్కేల్ అనుకుంటారా, జీ షార్ప్ మేజర్ స్కేల్ అనుకుంటారా, మీరే చెప్పండి. సో పాట మనం పల్లవి మొత్తం కంప్లీట్ ఎండింగ్ వరకు వచ్చిన తర్వాత ఎఫ్ దగ్గర ఎండ్ అయితే ఎఫ్ మైనర్ స్కేల్, ఏ షార్ప్ దగ్గర ఎండ్ అయితే సారీ జీ షార్ప్ దగ్గర ఎండ్ అయితే జీ షార్ప్ మేజర్ స్కేల్. సో ఆ కన్క్లూజన్ కోసమైనా సాంగ్ చివరి వరకు చేయాలి. ఇప్పుడు మళ్ళీ పాట మొదటి నుంచి చేసి చూద్దాం. నా పాలి దైవం అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ అన్నా సో మనకి ఇక్కడ చూడండి ఈ పాటలు నుంది నావా అనేది. అరే మనకి ఇక్కడ ఏమైపోయింది చూసారా, ఇక్కడ మనం ఎఫ్ దగ్గర ఎండ్ అయింది అనుకున్నాం, జీ షార్ప్ దగ్గర ఎండ్ అయింది అనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చేసరికి డి షార్ప్ దగ్గర ఎండ్ అయింది. సో మనం ఇప్పుడు ఏమనుకోవాలి, మరి ఇది డి షార్ప్ మేజర్ స్కేలే కదా, డి షార్ప్ దగ్గర ఎండ్ అయింది, డి షార్ప్ మేజర్ స్కేలే కదా. సో ఎగ్జాక్ట్లీ డి షార్ప్ మేజర్ స్కేలే. ఈ సి షార్ప్ అనేది ఎఫెక్టివ్ నోట్ అయింది. అయితే రాగంలోకి వెళ్ళినట్లయితే ఇది మనకి రాగంలోకి వెళ్ళినట్లయితే హరికాంబోజీ రాగం, విన్నారా మీరు హరికాంబోజీ రాగము, ఆ రాగంకి కొద్దిగా రిలేటివ్గా ఉంటుంది, అవే కీస్ పడ్డాయి అన్నమాట. సో ఈ విధంగా మనం పాటని గుర్తించాలి. ఇది సరే, ఇది నేను డి షార్ప్ మేజర్ స్కేల్ అని నేను చెప్తున్నాను. సో నేను చెప్పాను కదా అని మీరు నమ్మాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కార్డ్ డేస్ చూసి కన్ఫర్మ్ చేసుకుందాం ఓకేనా. డి షార్ప్ మనకి ముందు ఏమనుకున్నాం, జీ షార్ప్ మేజర్ స్కేల్ కానీ ఎఫ్ మైనర్ స్కేల్ కానీ అయి ఉంటుంది అనుకున్నాం. ఎఫ్ మైనర్ కదా, ఎఫ్ మైనర్ వేద్దాం. అయితే ఎఫ్ మైనర్ అవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే అయితే జీ షార్ప్ మేజర్ స్కేల్ అవ్వాలి, ఎందుకంటే కార్డ్లో డి షార్ప్ అనే నోట్ ఉంది కాబట్టి ఓకేనా. అలాగే డి షార్ప్ మేజర్ స్కేల్ అయితే రెండు స్కేల్, ఒకటి జీ షార్ప్ మేజర్ స్కేల్ కానీ డి షార్ప్ మేజర్ స్కేల్ కానీ అయి ఉంటుంది. నేనైతే డి షార్ప్ మేజర్ స్కేల్ అని చెప్పాను, ఇప్పుడు కార్డ్స్తో కన్ఫర్మ్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా. ఇప్పుడు వేరే జీ షార్ప్ మేజర్ కార్డ్ వేద్దాం. చూ
కాదు అనిపిస్తుంది కదా, అంటే ఇది కాదని మీకు అర్థమవుతుంది కదా. సో డి షార్ప్ మేజర్ స్కేల్ కార్డ్ని బట్టి కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము. ఈ విధంగా మనం సాంగ్ని ప్లే చేయాలి. ఇప్పుడు ఇది చెప్పాను కదా హరి కాంబోజీ, హరి కాంబోజీ రాగంలోకి రిలేటివ్గా వెళ్తుంది మేజర్ స్కేల్ డి షార్ప్ మేజర్ స్కేల్. ఏది మనం సి నోట్ తీసుకున్నప్పుడు వచ్చినటువంటి కీస్ని బట్టి ఇది డి షార్ప్ మేజర్ స్కేల్. ఈ విధంగా మనం సాంగ్ని వెతకాలి. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు చేయాలనుకుంటున్నటువంటి చేసేటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని టైం పెంచుకోండి. మీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ సంబంధించినటువంటి మెటీరియల్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ ఫైల్స్ నా దగ్గర ఉన్నాయి, మెటీరియల్స్, లెసన్స్ మెటీరియల్స్. అలాగే మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకోవడానికి కనీసం ఒక 30 పాటలన్నా చేశారనుకోండి, మీకు ఖచ్చితంగా దేవుణ్ణి ఈ 30 పాటలు కాదు ఇంకా అనేకమైన పాటలు నాతో నేను ప్లే చేసేలాగా నేను తయారవ్వాలని ఆలోచన మీకు ఇంట్రెస్ట్ రావడానికి అలా కారణం అవుతుంది, ఖచ్చితంగా కారణం అవుతుంది. కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు నా నెంబర్ కాల్ చేసి, నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది చెప్తాను, 7095641359 ఇది నా నెంబర్. నా నెంబర్ కాల్ చేసి మీరు నా దగ్గర ఉన్నటువంటి 30 సాంగ్స్ మెటీరియల్స్ కానీ లెసన్స్ సంబంధించినటువంటి లెర్నింగ్ మెటీరియల్స్ కానీ మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్లే చేయాలి ఫ్రెండ్స్. ఈ పాట ద్వారా దేవునికే మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.